ఉద్యమం ఏదైతే సిటీ జోన్ అని జరిగిందో ఆ సిటీ జోన్ ఉంది అని గుర్తించిన వారిలో ఉద్యోగ సంఘ నాయకుల్లో విఠల్ గారు ప్రముఖులు. ఎందుకంటే ఇప్పుడు నేను ఈ ఉద్యోగం ఇప్పుడైతే ఐటీ డైరెక్టర్ ఏదైతే చేస్తున్నో అది కూడా అంటే ఈ పొజిషన్కి రావడానికి హెల్ప్ చేయకపోవచ్చు. అంటే ఈ పొజిషన్కి ఈరోజు ఇక్కడ రావడానికి ఆయన ఆ రోజు ఇచ్చిన సలహానే కారణం. ఎందుకంటే నేను ఎంఎస్ చేసి అమెరికాలో మొత్తం అంతా అయిపోయాక నేను ఇక్కడ మా ఫాదర్ ఎక్స్పర్ట్ అయ్యి ఇక్కడ వచ్చి చదువుకొని టీసీఎస్లో ఎంఎన్సీలో జాబ్ చేస్తున్నప్పుడు నాకు విఠల్ గారు పరిచయం అయ్యారు. అప్పుడు ఫస్ట్ టైం మాకు తెలంగాణ ఐటీ ఫోరం అని పెట్టించి ఫస్ట్ టైం తెలంగాణ ఐటీ ఫోరం పెట్టింది మేము. దానికి మూల స్తంభం విఠల్ గారు. ఈరోజు ఫేస్బుక్లో కానీ తెలంగాణ నెటిజన్స్ ఫోరం అని ఒక తెలంగాణ ఉద్యమం ఈరోజు సిఎన్ఎన్ ఐబిఎన్ కేసీఆర్ని ఒక ఇయర్ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఎన్నుకుందంటే అది తెలంగాణ నెటిజన్స్ కృషే. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ఐటీ రంగంలో ఉన్న వాళ్ళ కృషే. అంటే ఆ తెలంగాణ ఐటీ ఫోరము ఒక కావడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరము మిగతా సంఘాలు అమెరికాలో ఉన్న సంఘాలకు కూడా ఒక భూమికని ఉద్యోగాల్లో జరిగిన అన్యాయాన్ని సోదారంగా చెప్పింది విఠల్ గారే. తెలంగాణ ఐటీ ఫోరం ఫస్ట్ పెట్టినప్పుడు ఈ విఠల్ గారే మాకు ముందుండి మార్గదర్శనం చేశారు. దాని తర్వాత నీకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ గురించి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. యాదృచ్ఛికంగా కొంతమంది అప్లై చేశారు. నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా అప్లై చేసిన చేస్తే అంటే దాంట్లో ఏమైంది, ఒకే హాల్ టికెట్లో ఒకే అడ్రస్, మా వైఫ్ది నాది, ఒకరు జోన్ 6th ఒకరు జోన్ 7th, జోన్ 6th జోన్ 7th ఒకటే అడ్రస్. నాకు అర్థం కాలే. విఠల్ గారి దగ్గర పోయి అడిగితే నువ్వు రాయి అంటే ఏందన్నా నాకు అక్కడ బాగా జీవితం బాగుంది, దీనికి ఇంత చిన్న జాబ్కి ఎందుకు వస్తాను అంటే లేదు నువ్వు రాయాలి, మనం ఉద్యమంలో భాగంగా కొట్లాడుతుందికన్నా రాయాలి అని చెప్పాడు. పోయి ఆ రోజు కొట్లాడి రాసినాము. అది తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినాము. అప్పుడు అమెరికాలో ఉండే ఇంటర్వ్యూ వచ్చిన రోజు కూడా దాని తర్వాత కూడా పోయి పబ్లిక్ కమిషన్ చైర్మన్తో కొట్లాడి మళ్ళీ ఇంట్లో ఉన్నా అది విఠల్ గారు అన్న చలువే. దాంట్లో కూడా చాలా వరకు చివరికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా భయపడింది మేము అక్కడ ఉండే వాళ్ళ వాటర్ వర్క్స్లో. ఆ విధంగా ఉద్యమం నిర్మాణం ఒక చాప కింద నీరులాగా ఉద్యమ నిర్మాణం చేసినాం. మా ఉద్యమకారులకు ఎవరికైనా ఏమన్నా అయితే హైదరాబాద్కు నీళ్లు రావనే విధంగా మేము అంటే మేము ఒక నాన్ వయలెంట్గా, ఇప్పుడు మీరు మేము నాన్ వయలెంట్గా మేము ప్రభుత్వానికి సహకరించట్లేదు కానీ ప్రభుత్వం పెంచే వరకు వెళ్తుందని ప్రభుత్వాన్ని ఆ రోజు అడ్జేసేసి సమ్మెను విజయవంతం చేయడంలో విఠల్ గారిది చాలా ప్రముఖమైన పాత్ర ఉంది. అంటే ఇప్పుడు తర్వాత మేము ఈ రావడం ఏంటంటే ఆ రోజు అది తీసుకోవడం వల్ల నేను డైరెక్టర్గా ఉన్న నా కృషిని ప్రభుత్వం గుర్తించి నా ఐటీ రంగంలో ఉన్న నా ప్రావీణ్యతను గుర్తించి నన్ను నియమించడం జరిగింది ఐటీ డైరెక్టర్గా.